Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అసెంబ్లీ మార్షల్స్ పై టీడీపీ యాక్షన్ వెనుక వారి డైరెక్షన్. కొద్ది రోజుల క్రితం అసెంబ్లీ గేటు దగ్గర చంద్రబాబు నాయుడు, లోకేష్ అండ్ కోకు మార్షల్స్తో జరిగిన గొడవ అందరికీ తెలిసిందే. ప్రజా సమస్యలపై నిరసన తెలపడానికి టీడీపీ అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయంతో గొడవ జరగలేదన్న విషయం తాజాగా బయటపడింది. ముందుగా చేసుకున్న ప్లాన్ ప్రకారమే మార్షల్స్తో చంద్రబాబు అండ్ కో గొడవ పడినట్లు సమాచారం. అసలు మార్షల్స్తో చంద్రబాబు, చిన్నబాబు గొడవ పడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏమొచ్చిందంటే వాళ్ళకేమీ రాలేదు, వచ్చిందల్లా ఎల్లో మీడియాకేనట. అసలే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన చంద్రబాబు మండిపోతున్నారు, దానికి తోడు ఎల్లో మీడియా కూడా మంటెక్కిపోతోంది. అసెంబ్లీ లైవ్ కవరేజ్ విషయంలో ఎల్లో మీడియాను దూరంగా పెట్టేయడం, అసెంబ్లీలోకి మీడియాపై ఆంక్షలు విధించడం లాంటి వాటితో ఎల్లో మీడియాకు జగన్పై మండిపోతోంది. ప్రభుత్వంపై తమకున్న కసిని ఎంతగా బయట పెట్టుకుంటున్నా ఎల్లో మీడియాను జగన్ ఏమాత్రం లెక్క చేయడం లేదు. దాంతో టీడీపీని అడ్డు పెట్టుకుని జగన్ను గబ్బు పట్టించాలని ప్లాన్ వేసినట్లు అమరావతి వర్గాల సమాచారం. ఇందుకు అసెంబ్లీ సమావేశాలను వేదికగా మార్చుకున్నట్లు తెలుస్తోంది. దాని ఫలితమే అసెంబ్లీ గేటు దగ్గర చంద్రబాబు, చిన్నబాబు మార్షల్స్తో గొడవ పడడం. నిజానికి అసెంబ్లీలోకి చంద్రబాబు ఎంటర్ అవ్వాల్సింది గేటు నెంబర్ 2 నుండి, కానీ అదే పనిగా ఎమ్మెల్యేలు ప్రవేశించే గేటులో నుండే తాను కూడా ఎంటర్ అవ్వాలని చంద్రబాబు ప్రయత్నించారు. అది కూడా పెద్ద ప్రదర్శనగా వచ్చి, అంటే ప్రదర్శనలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలే కాకుండా పార్టీ నేతలు కూడా ఉన్నారు. అందుకనే మార్షల్స్ ముందు జాగ్రత్తగా గేట్లు మూసేశారు. చంద్రబాబుకు కావాల్సింది కూడా ఇదే. ఎందుకంటే చంద్రబాబు ఏ గేట్లో నుండి ఎంటర్ అవ్వాలి, గేట్లు వేసిన మార్షల్స్తో ఎలా గొడవ పడాలి, చిన్నబాబు ఎప్పుడు ఓవర్ యాక్షన్ చేయాలనే విషయాలను ముందుగానే ఎల్లో మీడియా రిపోర్టర్లు చంద్రబాబు, చిన్నబాబు టీడీపీ ఎమ్మెల్యేలకు బ్రీఫారట. దాని ప్రకారమే గేట్ల దగ్గర మార్షల్స్తో చంద్రబాబు, చిన్నబాబు టీడీపీ ఎమ్మెల్యేలు గొడవ పడ్డారు. మార్షల్స్తో జరిగిన గొడవలో ఎవరి పరువు పోయిందన్నది వేరే విషయం. ఈ మొత్తం ఎపిసోడ్లో చంద్రబాబు, చిన్నబాబులకు ఎల్లో మీడియా ఏ స్థాయిలో డైరెక్షన్ చేసిందో అర్థమైపోతోందని అమరావతి వర్గాలు చెప్పుకుంటున్నాయి.